శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం పంచాయతీ ఎన్నికలు సమర్థవంతంగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లను పకడ్బందీగా చేపడుతున్నట్లు జిల్లా కలెక్టర్ జెనీవాస్ పేర్కొన్నారు. ఇచ్చాపురం మండలంలో ఎన్నికల అధికారులకు నిర్వహిస్తున్న శిక్షణా తరగతులను పరిశీలించారు. ఎన్నికల సిబ్బందికి తగు సూచనలు చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మీడియాతో మాట్లాడారు. నాలుగు విడతల్లో జిల్లాలో జరిగే పంచాయతీ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు చేశామని మొదటి రెండు విడతలకు సంబంధించి ఎన్నికల ప్రక్రియ కొనసాగుతుందని ఎన్నికల సామాగ్రి పూర్తి స్థాయిలో సిద్ధం చేశామని చెప్పారు. మన శ్రీకాకుళం జిల్లాలో మన ఇప్పుడు రెండో విడత అలాగే ఒకటే విడత దాని ఉన్నటువంటి నామినేషన్ ప్రక్రియ పూర్తి దిశకు వచ్చినాయి. రెండో విడత నామినేషన్ స్క్రూటనీ ఈరోజు జరుగుతూ ఉంది. మొదటి విడతది ఆల్మోస్ట్ అన్నీ కంప్లీట్ అయ్యి ఫైనల్ లిస్ట్ కూడా మనం అరైవ్ అవ్వడం జరిగింది. నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ ఇవన్నీ కూడా సో అలాగే ఇంకా మూడో విడత నాలుగో విడత మనం దానికి కావాల్సినటువంటి ఏర్పాట్లు కూడా చేస్తూ ఉన్నాం. మనం ఇప్పుడు ఏం చేస్తున్నామంటే ఇప్పుడు పీఓలు ఓపీఓలు వీళ్ళందరికీ కూడా ట్రైనింగ్ అనేది చాలా కీలకమైన అంశం. సో అందువల్ల వీళ్ళకి శిక్షణ అనేది ప్రాపర్గా ఇస్తే అక్కడ వాళ్ళ ఎన్నికలు చదవుగా జరగడానికి మనకి అక్కడ ఎటువంటి ఇష్యూస్ ఉండదని చెప్పి ఒక ఉద్దేశంతో ట్రైనింగ్స్ని ఎక్కువ మనం కండక్ట్ చేస్తూ ఉన్నాం. అలాగే ఇప్పుడు మనకి మనం ఏ మండల్లో వాళ్ళకి పని చేస్తున్నారో ఆ మండలం ఒకసారి ట్రైనింగ్, తర్వాత ఎక్కడ వాళ్ళకి డ్యూటీ వేస్తున్నారో అక్కడ కూడా మరలా ఒకసారి ట్రైనింగ్, అలాగే రెండు సార్లు వాళ్ళకి ట్రైనింగ్ కూడా మనం జరుగుతూ ఉన్నాయి. సో జిల్లాలో మనకి ఎన్నికలు కావాల్సినటువంటి అన్ని ఏర్పాట్లు మనం సామాగ్రి అన్నీ కూడా రెడీ చేశాం. అలాగే ఏదైతే సమస్యాత్మకంగా ఉన్నటువంటి పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయో దానికి కావాల్సినటువంటి వెబ్కాస్టింగ్ అరేంజ్మెంట్స్, తర్వాత వీడియోగ్రఫీ, అలాగే మైక్రో అబ్జర్వర్స్ అవన్నీ కూడా అరేంజ్ చేయడం జరిగింది. వీళ్ళందరూ ఒక 500 పోలింగ్ స్టేషన్స్ మనం హైపర్సన్స్ స్పెసిఫిక్గా మనం గుర్తించడం జరిగింది. అక్కడ ఇటువంటి ఏర్పాటు అన్ని కూడా చేయడం జరుగుతూ ఉంది. జిల్లాలో మనకి ఇప్పటిదాకా 1,166 గ్రామ పంచాయతీ మనకి